वेलकम टू अरुण अग्रिकल्चर चैनल मन टापिक वे बायोपेस्टिसाइड्स मन की अंटे मन को नल्ल तामर पुरुगुनी ब्लैक थ्रिप्स नी 100% निर्मूलिंचालंटे इदोक्कटे मार्गम फ्रेंड्स मन को दीनि मिंचिन मार्गम अयिते लेदु काकपोते दीनि वाडडानिकि रैतुलनेदि इष्टपडरु चाला वरकु एंदुकंटे मनकि अंत कल्लकु कनिपिंचे रिजल्ट्स चूपिंचकपोयिना ब्लैक थ्रिप्स नी 100% निर्मूलिंचालंटे इदोक्कटे मार्गम फ्रेंड्स मन को दीनि मिंचिन मार्गम अयिते लेदु रैतुलकु प्रति ओक्करु इदि कंपल्सरीगा यूज चेयालि फ्रेंड्स मनकु ई बायोलॉजिकल प्रोडक्ट्स इवन्नी कूडा मनकु इवि स्प्रे चेसुकुंटे गनुक मनकु नल्ल तामर पुरुगु ब्लैक थ्रिप्स यॊक्क జీవిత చక్రాన్ని పూర్తిగా దెబ్బతీయచ్చు ఫ్రెండ్స్. ఇదొక బెస్ట్ ఆప్షన్ రైతులకు వచ్చేసి. దీని గురించి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీకు. చాలామంది రైతులు కూడా అడిగారు నన్ను బయోరే బాసియన ఈ వైటి బయాలజికల్ ప్రొడక్ట్స్ గురించి ఒక వీడియో చేయండి అని కూడా. దానికోసం అయితే వీడియో చేస్తున్నాను. దాని గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అంతకుముందు ఏంటంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బ్లాక్ థ్రిప్స్ని కోశ దశ నుంచి జీవిత చక్రాన్ని పూర్తిగా దెబ్బతీయాలంటే ఒక మనకు బెస్ట్ ఆప్షన్ బయోపెస్టిసైడ్స్ ఫ్రెండ్స్. మనకు బయోలాజికల్ ప్రొడక్ట్స్ అంటారు వీటిని. అదే మనకు బయోరే బాసియన, వట్టిసీలియం, లకాని ఇవి మనకు బయోలాజికల్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. మనకు వీటిలో ఒక బ్యాక్టీరియాని ఫామ్ అప్ చేసి తయారు చేసి ఉంటారు. ఈ బ్యాక్టీరియాని మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఇవి పూర్తిగా మనకు ఈ పొలం మొత్తం వ్యాప్తి చెంది మనకు ఈ పొలంలో ఉండే మిత్ర కీటకాల టైప్ ఫ్రెండ్స్ ఇవి. అంటే మనకు మిత్ర కీటకాలు ఏంటంటే మనకు హాని చేసే క్రిములన్నింటిని తింటుంటాయి ఫ్రెండ్స్. అవి వాటికి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. వాటి వల్ల మనకు వీటిలో డెసిసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇంతకుముందు ఆ మిత్ర కీటకాలు అనేవి మన పొలాలు ఎక్కువ ఉండడం వల్లే మనకు ఇంతకుముందు మన డెసిస్ అనేవి చాలా తక్కువ ఉండేవి. మిత్ర కీటకాలని పూర్తిగా సంహరించడం వల్లే, పూర్తిగా నశించిపోవడం వల్లే మనకి ఇలాంటి డెసిస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి మనకు. కాబట్టి కంపల్సరిగా ఈ బయోపెస్టిసైడ్ అయితే ప్రతి ఒక్క రైతులు కంపల్సరిగా వాడుకోవాలి ఫ్రెండ్స్ మనకు. అప్పుడైతేనే మనం బ్లాక్ థ్రిప్స్ని పూర్తిగా సంహరించడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా అనేది ఏంటంటే స్ప్రే చేసినప్పుడు మనకి ఈ బ్యాక్టీరియా అనేది మొత్తం మన పొలం మొత్తం వ్యాప్తి చెందినప్పుడు ఆ ఒక తామర పురుగు యొక్క ఒంటి మీద పడినా కూడా వాటి శరీరంలోకి ప్రవేశించి వాటిని పూర్తిగా నశింపజేసేంత వరకు వదలవు ఫ్రెండ్స్. ఈ బ్యాక్టీరియా అనేది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి ఇవి. ఈ బవేరే బాసియన, ఈ వట్టిశీలం లెక్కలోనే ఉండే బ్యాక్టీరియాని కాబట్టి వీటిని కంపల్సరిగా వాడాలి ఫ్రెండ్స్ మనకు. వీటిని ఒక లీటర్ అంటే కంపెనీ ప్రిఫరెన్స్ బట్టి ఒక్కొక్క కంపెనీ అయితే కనుక హాఫ్ లీటర్ దాకా ఇస్తుంది, ఒక్కొక్క కంపెనీ లీటర్ దాకా ఇస్తుంది. ఎక్కువ స్ప్రే చేసుకుని ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. హాఫ్ లీటర్ ఎకరానికి బయోరే బాసియన ఒక హాఫ్ లీటరు, తర్వాత వట్టిశీలం లెక్కని ఒక హాఫ్ లీటర్ స్ప్రే చేసుకుంటే కనుక మంచి రసాయనం ఉంటాయి. వీటిని మనము ఒక బెల్లంలో వృద్ధి చేసుకోవాలి. అంటే ఒక డ్రమ్ము తయారు చేసుకొని ఈ బయోరే బాసియన ఒక హాఫ్ లీటరు, వట్టిశీలం లెక్కని ఒక హాఫ్ లీటర్ వేసుకొని దాంట్లో ఒక 2 కేజీల బెల్లాన్ని కలుపుకొని వృద్ధి చేసుకోవాలి. అంటే ఇవి ఈ బెల్లంలో కలపడం వల్ల ఏంటంటే వాటి యొక్క సంతతిని పెంచుకుంటాయి బ్యాక్టీరియా అనేది. వాటి సంతతిని పెంచుకొని మంచిగా ఎఫెక్టివ్గా పనిచేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకు. అందుకోసం కంపల్సరిగా మీరు బవరే బాసియనతో పాటు బెల్లంలో కలిపి వృద్ధి చేసుకుని ఒక నీడలో, అంటే నీడ ఉండే ప్రదేశంలో, చల్లని ప్రదేశంలో డ్రమ్ను తయారు చేసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని దాంట్లో ఈ బవరే బాసియని, వట్టిశీలం లెక్కని, బెల్లాన్ని మూడింటిని మిశ్రమంగా తయారు చేసి ఒక 24 అవర్ల నుంచి 48 అవర్స్ వరకు వాటిలో నీడ ప్రదేశంలో ఉంచాలి ఫ్రెండ్స్ మనకు ఆ డ్రమ్ని. ఒక 24 నుంచి 48 అవర్స్ తర్వాత దాన్ని మనం మిశ్రమంగా తీసుకొని పొలం మొత్తం స్ప్రే చేయాలి ఫ్రెండ్స్ మనకు. స్ప్రే చేసే టైం కూడా చల్లగా ఉండే టైంలోనే స్ప్రే చేయాలి. టెంపరేచర్ హెవీగా ఉన్నప్పుడు మాత్రం స్ప్రే చేయకండి, ఎందుకంటే అంత రిజల్ట్స్ రావు మనకి. వీటితో అయితే పూర్తిగా నిర్మూలించవచ్చు ఫ్రెండ్స్ ఇది. 1-2 సార్లు చేయడం కాదు, అట్లీస్ట్ ఒక 4-5 స్ప్రేయింగ్ చేస్తే కనుక మనకు మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. వీటిని వాడడం ద్వారా కంపల్సరిగా అయితే వాడాలి. అదేవిధంగా ఇవి వాడేటప్పుడు కెమికల్స్ మట్టుకు వాడకండి. అంటే ఈవెన్ ఒక 4 డేస్ ముందు, ఒక 5 డేస్ తర్వాత వరకు ఈ కెమికల్స్ అయితే వాడకండి. అంటే ఈరోజు ఒక కెమికల్ స్ప్రే చేసామంటే తర్వాత ఒక 4-5 డేస్ తర్వాత మీరు దీన్ని స్ప్రే చేయండి బయోరే బాసియని. అదేవిధంగా స్ప్రే చేసిన తర్వాత మీకు ఒక 5-6 డేస్ వరకు ఎలాంటి కెమికల్ని కూడా స్ప్రే చేయద్దు. కెమికల్ స్ప్రే చేయడం వల్ల కూడా మనకు ఆ కెమికల్కి బ్యాక్టీరియా అనేది చనిపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా మీరు ఈ విధంగా పాటించండి. వీటిని స్ప్రే చేయాలనుకుంటే మీరు, లేదు ఇవి స్ప్రే చేసిన వెంటనే ఒక 2 డేస్కి మనం కెమికల్ స్ప్రే చేసామంటే ఎలాంటి ఫలితం అయితే ఉండదు. మనకి బ్యాక్టీరియా మొత్తం నశించిపోతుంది ఆ కెమికల్ ద్వారా. కాబట్టి ఈ బయోరే బాసియని యూజ్ చేసే పద్ధతి వచ్చేసి 4 డేస్ ముందు, 4-5 డేస్ తర్వాత వరకు ఎలాంటి స్ప్రేయింగ్ అయితే చేయకూడదు కెమికల్స్ని. అప్పుడైతే మంచి రోజు రావడానికి అయితే ఛాన్స్ ఉంటాయి. వీటిని మట్టు కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు వాడాల్సిందే ఫ్రెండ్స్ ఇవి. ఇవి అదేవిధంగా మనకు ఈ బ్లాక్ థ్రిప్స్ పైన ఈ బ్యాక్టీరియా పడడం వల్ల అవి పూర్తిగా నశింపజేస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ లార్వా దశలో ఉండే బ్యాక్టీరియాని కూడా పూర్తిగా, బ్యాక్టీరియా లార్వా దశ ఉండే దానిపైన పడ్డప్పుడు కూడా వాటిని కూడా సంహరించడానికి అయితే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి బయోరే బాసియన్ మట్టుకు ప్రతి ఒక్కరైతే కంపల్సరిగా వాడాలి ఫ్రెండ్స్. వీటిని వాడితేనే మనం ఈ దీని యొక్క కోశశ్వ దశని పూర్తిగా సంహరించగలము. అదేవిధంగా జీవిత చక్రాన్ని కూడా పూర్తిగా, దీని నల్ల తామర పురుగు యొక్క జీవిత చక్రాన్ని కూడా పూర్తిగా నిర్మూలించడానికైతే ఇదొక్క మార్గమే మనకు ఉండేది ఫ్రెండ్స్. కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు ఈ బవేరే బాసిన, వట్టిశీలం లెక్కని కంపల్సరిగా స్ప్రే చేసుకోవాలి. అప్పుడైతే మంచి రోజు అయితే ఉంటాయి. ఇవి పౌడర్ ఫామ్లో కూడా ఇస్తున్నారు మనకు. పౌడర్ ఫామ్ అయితే కనుక 1 కేజీ 1 కేజీ అదొక కేజీ వేసుకొని బెల్లంలో వృద్ధి చేసుకొని స్ప్రే చేసుకోవాలి. కంపల్సరిగా దీన్ని బెల్లంలో మట్టు కంపల్సరిగా వృద్ధి చేసుకోండి, ఎందుకంటే అవి నిద్ర
అవస్థలో ఉంటాయి కాబట్టి ఈ బెల్లం వృద్ధి చేయడం వల్ల వాటి యొక్క రెసిస్టెన్స్ పవర్ పెరిగి వాటి సంతతిని పెంచుకుంటాయి. ఒక 24 నుంచి 48 అవర్స్ దాంట్లో మనం డ్రమ్లో యాడ్ చేసుకోవడం వల్ల ఈ విధంగా చేసుకున్న మిశ్రమాన్ని కనుక మీరు స్ప్రే చేసుకున్నారంటే మనకు మంచి రోల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఒక 4 నుంచి 5 స్ప్రేయింగ్లు అయితే చేయాలి. బవేరా బాస్యర్ అయితే కనుక మంచి రోల్స్ రౌండ్కి అయితే చేయాల్సి ఉంటాయి. వీటిని చాలా వరకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి మనకు. చూసి మంచి కంపెనీని తీసుకొని స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్. మంచి రోల్స్ అయితే ఉంటాయి. ఇవి స్ప్రే చేసేటప్పటి పట్టుగా కంపల్సరీగా కెమికల్స్ని అయితే వాడొద్దు. కెమికల్స్ వాడినట్టుగా స్ప్రే చేసుకోండి. అదేవిధంగా మనకి స్ప్రే చేసినాక మనకు అంత కళ్ళకు కనిపించే రోల్స్ అయితే రావండి. మనకు కొన్ని మందులు స్ప్రే చేసిన వెంటనే మనకు గ్రోత్ వస్తుంది, అది పనిచేసిందని అనిపిస్తుంది. కాకపోతే ఇవి స్ప్రే చేసినప్పుడు మనకు అలాంటి రిజల్ట్స్ అయితే కనిపించవు మనకు. కాకపోతే ఇవి ఫెయిల్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే ఒక కెమికల్ స్ప్రే చేసినామంటే ఒక్కోసారి పని చేయకపోవచ్చు, కానీ ఈ బవేరియా బాసిన వంటి శిలంలా కానీ స్ప్రే చేసామంటే పని చేయకపోదు అనే ఆప్షన్ అయితే లేదు. కంపల్సరీగా 100% అయితే రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ బయోపెస్టిసైడ్స్ వల్ల. ఈ విధంగా వీటిని మధ్యలో మధ్యలో కాస్త అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటే ఉంటే మనకు చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకు ఈ భూమిలో కూడా మనకు ఈ మొక్కకు మేలు చేసే బ్యాక్టీరియా కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు భూమిలో ఈ మొక్కకు మేలు చేసే బ్యాక్టీరియా అనేది చాలా వరకు నశింపపోవడం అయితే జరిగింది. కాబట్టి ఈ బయోపెస్టిసైడ్స్ని వాడడం వల్ల మనకు చాలా వరకు భూమిలో ఈ వాటి యొక్క బ్యాక్టీరియా వృద్ధి కూడా పెంచుకొని మొక్కకు ఈ శిలీంధ్రాల నుంచి అదేవిధంగా ఈ పురుగుల నుంచి వీటి నుంచి చాలా వరకు నిర్మూలించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్ప్రే చేసినప్పుడు మనకు పొలంలో పురుగు ఉధృతి కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. మనకు పురుగుని కానీ అన్ని రకాల అసం పీల్చి కీటకాలని పూర్తిగా సంహరించడానికి అయితే ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ బ్యాక్టీరియా వల్ల. కాబట్టి కంపల్సరీగా వీటిని వాడండి, మంచి రోల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఈ జీవి దీని యొక్క నల్లతామర పురుగుని పూర్తిగా సంహరించాలంటే మనకు ఉండే బెస్ట్ ఆప్షన్ ఇది ఒక్కటే, బవేరియా బాసిన వంటి శిలంలా కానీ. ఈ బయోపెస్టిసైడ్స్ వల్లనే, ఈ జీవ శిలీంధ్రాల వల్లనే మనం పూర్తిగా సంహరించలేం. కానీ ఈ కెమికల్స్ ఓన్లీ ఉపశమనం మాత్రమే. ఆ స్ప్రే చేసినప్పటికీ అటు ఒక 4 రోజులు ఉపశమనం చెందుతాయి అంతేగాని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అటాక్ అవుతాయి. వాటిని పూర్తిగా అయితే దెబ్బతీయడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఇవి ఇలాంటివి వాడడం వల్లే మనం పూర్తిగా వాటిని దెబ్బతీయగలం. కానీ ఈ కెమికల్స్ వాడడం ఎన్ని సంవత్సరాలు కెమికల్స్ స్ప్రే చేసినా వాటిని అయితే పూర్తిగా సంహరించలేము. ఓన్లీ ఉపశమనం మాత్రమే లభిస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఈ బయోపెస్టిసైడ్స్ అయితే వాడండి. అప్పుడైతేనే మనకు మంచి రోల్స్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మనకు చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతున్నాయి. దొరకడం కూడా ఇవి పెద్ద కాస్ట్ కూడా కాదు. మెంతంతా వేలు వేలు పెట్టి స్ప్రే చేస్తున్నాం కానీ ఇలాంటి తక్కువ కాస్ట్లో ఉండే ప్రొడక్ట్స్ అయితే ఎవరు వాడట్లేదు. కంపల్సరీగా రైతులు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే బయోరియా బాసియర్ని వీటిని మించిన ఆప్షన్ అయితే లేదు. బ్లాక్ థ్రోస్ పైన కంపల్సరీగా అయితే స్ప్రే చేసుకొని మంచి రోల్స్ అలవాటుకోగలరని అయితే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతే వీడియో అయితే. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.